Hi friends, welcome to my channel. Irosman channel lo 10th class max chapter 5 lo exercise 5.1 cheptam. Chudandi, second problem lo first sum, the area of a rectangular plot is 528 meters square. The length of the plot in meters lo ichadu is one more than twice its breadth. Okay na, the length enta ante manaki enti ikkada length breadth ivvaledu kani area of rectangle ichadu. We need to find the length and breadth of the plot. Manu enti length breadth anedi manam kanukkovali. Ippudu chudandi, just manam aa quadratic equation ochinattu chesthe saripoddi. Inka next mundu ellatappudu length breadth ela kanukkovali easy ga telusukochu. Kani ikkada mana quadratic equation anedi ela form, first chudandi the area of rectangular ichadu. The length ante ippudu chudandi manaki enta anedi ivvaledu. Suppose the breadth x anukunam ankonde, aa x anedi enti twice the length అన్నాడు అంటే దానికన్నా ఎక్కువ. ఓకేనా, ద లెంత్ ఆఫ్ ప్లాట్ ఈస్ వన్ మోర్ దెన్ ట్వైజ్ ఇట్స్ బ్రెత్. మోర్ దెన్ అంటే ఏంటి, బ్రెత్కి మోర్ అంటే డబుల్ అయ్యి ప్లస్ వన్ యాడ్ చేయాలన్నమాట ఎక్స్ట్రాగా. అర్థమవుతుందా, అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ అనేది బ్రెత్ అనుకుంటే ఏంటి లెంత్కి బ్రెత్కి ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు. సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్ ద బ్రెత్ B ఎంత, x మీటర్ ఇక్కడ ఏంటి మీటర్స్లో ఇచ్చాడని ఆడ చెప్తున్నాడు x మీటర్. అలాగే దెన్ ద లెంత్ L ఏంటి మోర్ దెన్. ఓకేనా, ఇక్కడ ఏమిచ్చాడు ఈజ్ మోర్ దెన్ ట్వైజ్ ఇట్స్ బ్రెత్. ముందు ట్వైజ్ ద బ్రెత్ అన్నాడు కదా, అంటే బ్రెత్కి ట్వైజ్ ఎంత, టూ కదా, అంటే టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ వన్ మోర్ అన్నాడు కాబట్టి మోర్ అంటే ఏంటి ఎడిషన్ చేయాలి, అంటే అందుకు ప్లస్ వన్. ఓకేనా, ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, మామూలుగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఎంత మనకి, టూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్. మల్టిప్లికేషన్ చేయాలి, టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ వాడే ఇచ్చాడు, బట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ ఎంత, 528 మీటర్ స్క్వేర్. ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, 528 కదా, అదే వేస్తున్నాను 528 ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఇటువే పంపించేద్దాం, టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 528 ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఇక్కడతో ఈ సమ్ అనేది అయిపోయింది, చాలా సింపుల్ ఏమీ లేదు. ఓకేనా, జస్ట్ లెంత్ ఎక్స్ అనుకున్నాం, అదే సారీ బ్రెత్ ఎక్స్ అనుకున్నాం, దానికి ట్వైజ్ వాడు ఇచ్చినట్టే టూ ఎక్స్ ప్లస్ వన్ అలా చేసాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వి నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఫస్ట్ మీకు అసలు ఇంటీజర్స్ అనేది తెలుసు కదా, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అందులో వాడు ఏమన్నాడు, పాజిటివ్ ఇంటీజర్స్ అడిగాడు. ఏమడిగాడు, పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు సో ఆన్. ఓకేనా, పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, వన్ వన్ ప్లస్ వన్ ఇలా కదా. సపోజ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే వన్ టూ ఇవి కూడా అవే అన్నమాట. ఎలా వస్తాయి, ఇక్కడ వన్ ఉంది, ఇక్కడ ఏమవుతాయి, వన్ ప్లస్ వన్. ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దీన్ని ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత మనకి, టూ అవుతుంది కదా. చూడు, ఎక్స్ ప్లస్ వన్ టూ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ వాల్యూ టూ అయింది, ఇప్పుడు టూ మళ్ళీ ఎక్స్ వాల్యూ టూ ప్లస్ వన్ ఎంత, త్రీ, ఇలాగే వస్తుంది కదా. సో కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఇంటి ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ద ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఫస్ట్ లెట్ ద కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ బి ఏంటి, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్ ఈ రెండింటినే అనుకుంటాం. ఇప్పుడు దేర్ ప్రొడక్ట్,
ద ప్రోడక్ట్ ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తేనే కదా ది ప్రోడక్ట్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. ఇప్పుడు చెయ్యండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ మాట. ఓకేనా, ఇప్పుడు దేర్ ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు, వాడే ఇచ్చాడు 306 అని. అక్కడ ఆ 306 వేసుకుంది, 306 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఇటువైపు పంపించేద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 306 ఇటువైపు వస్తే ఏంటి, మైనస్ 306 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఏంటి, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్. ఇందులో స్మాలర్ వాల్యూ ఏంటి, వేర్ దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ద స్మాలర్ ఇంటీజర్. అంతే, చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ సమ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ సమ్ వచ్చేసి చూడండి, రోహన్స్ మదర్ ఈజ్ 26 ఇయర్స్ ఓల్డర్ దెన్ హిమ్. రోహన్ మదర్ ఏంటి, 26 ఇయర్స్ పెద్దట రోహన్ కన్నా. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఈజ్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్ విల్ బి 360 ఇయర్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వాళ్ళిద్దరు ఏజెస్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్ వచ్చింది, 360 ఇయర్స్ వచ్చింది. వీ నీడ్ టు ఫైండ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, రోహన్స్ ప్రజెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ చూడండి, రోహన్ మదర్ ఓకేనా, ప్రజెంట్ ఆఫ్టర్ 3 ఇయర్స్. ఇప్పుడు ప్రజెంట్ రోహన్ ఏజ్ ఎంతో మనకు తెలీదు, దాన్ని నేను ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. రోహన్ కన్నా ఎన్ని ఇయర్స్ పెద్దది, 26 ఇయర్స్ పెద్దది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. ఓకేనా, ఇది ఎక్స్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ తెలియదు కాబట్టి ఎక్స్ ఇయర్స్. ఇక్కడ ఎన్ని ఇయర్స్, ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఏంటి, ప్రజెంట్ ఏజ్ కన్నా 3 ఇయర్స్ ఎక్కువ అవుతాయి కదా, అంటే ఎంత, ఎక్స్ ప్లస్ త్రీ ఇయర్స్. అప్పుడు వీళ్ళ మదర్ ఏజ్ కూడా ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 3 ఇయర్స్. అంటే యాడ్ చేయండి, 26 ప్లస్ 3 ఎంత, 29 ఇయర్స్. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ 3 ఇయర్స్ ప్రొడక్ట్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే బై ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం, బై ప్రాబ్లం ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అంటే ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 29. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకి, 360 ఇయర్స్ ఇచ్చాడు. సో ఈక్వల్ టు 360. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇలా ఉన్న వాటిని మీకు ఫస్ట్ రోమన్లో చెప్పాను, ఎక్స్తో దీనితో ఇంటూ చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 29 తర్వాత ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 329 ఎంత, 87 ఈక్వల్ టు 360. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ 3 ఎంత, 32 ప్లస్ 87. ఈ ప్లస్ 360 ఇటువైపు వస్తే మైనస్ 360 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x ఇప్పుడు 360లోంచి 87 తీసేస్తే ఎంత, మైనస్, బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే, మైనస్ 273 ఈక్వల్ టు 0. మనకి ఇప్పుడు ప్రజెంటేజ్ ఎంత అనేది కావాలి, ఇలా అయినా వదిలేయచ్చు. ఇప్పుడు మనకి ఏంటి, ఫ్యాక్టర్స్ అనేది చేద్దాం. ఇక్కడ ఎంత, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 273 ఇప్పుడు ఏ టేబుల్లో 273 వస్తుంది, 39 7 జార్. ఇప్పుడు ప్లస్ చేసినా మైనస్ చేసినా 32 రావాలి. సో బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్ దీనికి మైనస్ పెడతాను, 39లో 7 తీస్తే అంత 32 కదా, అదే ఫ్యాక్టర్స్, ప్లస్ 39x మైనస్ 7x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో కామన్గా ఏముంది, ఎక్స్ ఉంది, ఎక్స్ తీస్తున్నాను. ఒక ఎక్స్ తీసేస్తే ఇంకెంత ఉన్నట్టు, ఎక్స్ ఉన్నట్టు 39. ఇక్కడ కామన్గా నేను మైనస్ 7 తీస్తున్నాను, మైనస్ 7 తీస్తే ఎక్స్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ప్లస్ వస్తుంది. అంటే ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా, సో ప్లస్ 7 39 జార్ ఈక్వల్ టు 0.
రెండిట్లో కామన్గా ఉన్నది ఎక్స్ ప్లస్ 39 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0. ఈ రెండిటిని 0కి ఈక్వల్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 39 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 39 అటువైపు వెళ్తే మైనస్ 39, ఈ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7 అటువైపు వెళ్తే ప్లస్ 7. ఎప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు రావు. సో రోహన్ ఏజ్ ఎంత మనకి, దేర్ఫోర్ చూడండి, ఎక్స్ బీయింగ్ ఏజ్ కెనాట్ బి నెగిటివ్, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ మనకి, 7 ఇయర్స్. ఓకేనా, చాలా సింపుల్. ఇక్కడ ఒక్క ఫ్యాక్టరైజేషన్ దగ్గర మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఫ్యాక్టర్స్ వస్తే ఈజీయే, ఫ్యాక్టర్స్ రాకపోతే మాత్రం కష్టం. ఎప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూని, ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉందో అది ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్కి మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఉంటే 2తో మల్టిప్లికేషన్ చేస్తాం, ఏ ఉంటే దాంతో. ఇక్కడ 1 ఉంది కాబట్టి 273. ఇప్పుడు ఈ మిడిల్ ఉన్న వాల్యూ ఏ టేబుల్తో మల్టిప్లికేషన్ అవుతుందో అది ప్లస్ చేసినా మైనస్ చేసినా మిడిల్ ఉన్న వాల్యూయే రావాలి. ఓకేనా, ఇప్పుడు 39 7 0 అని రాశాను, 7 39 0 అయినా రాసుకోవచ్చు. అప్పుడు ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇదే వాల్యూ రావాలి. తర్వాత ఏంటి, కామన్ తీసి చేయడమే, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్ చూడండి. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఈ ట్రైన్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత, 480 కిలోమీటర్స్ వెళ్తుంది, ఒక స్పీడ్లో వెళ్తుంది, అది ఎంత అనేది మనకు తెలియదు. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్స్ పర్ హవర్ లెస్ దెన్ ఇట్ వుడ్ బి దెన్ టేకెన్ 3 అవర్స్ మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఏంటి, పెర్ అవర్కి 8 కిలోమీటర్స్ తక్కువ స్లోగా వెళ్తుందన్నమాట. అంటే ఈ డిస్టెన్స్ చేరుకోవడానికి, మనకి అదే డిస్టెన్స్ చేరుకోవడానికి స్లోగా వెళ్ళడం వల్ల ట్రైన్ 3 అవర్స్ ఎక్కువ తీసుకుంటుందన్నమాట. వి నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అసలు టైం, ఆ స్పీడ్ ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్ లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏంటనుకున్నాం, ఎక్స్ కిలోమీటర్స్ అనుకుందాం పెర్ అవర్. ఓకేనా, ఎక్స్ కిలోమీటర్స్ పెర్ అవర్ అనుకుందాం. దెన్ దీనికి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఏంటంటే టైమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. మామూలుగా ఒక ఫార్ములా ఉంటుంది, v ఈక్వల్ టు డి బై టీ. అంటే v అంటే ఏంటంటే స్పీడ్ మాట. ఓకేనా, ఇది డిస్టెన్స్, ఇది టైము. అదే ఇప్పుడు మనకి టైం కావాలి కాబట్టి, సో ఈ టీ ఇటువై పంపించేసి డి బై వి చేశాను. ఓకేనా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ టైంని ఇక్కడ ఏమిటనుకుందాం అంటే, ప్రస్తుతం ఒక టైము అంటే ఇది నార్మల్ కదా, T1 అనుకుంటున్నాను. T1 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, 480. స్పీడ్ అనేది మనకి ఎంతో తెలీదు, సో ఎక్స్ అనుకుంటున్నాను. ఇది ఒకటి మాట. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ అడిగాడు, ఇఫ్ ద స్పీడ్ హ్యాస్ బీన్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ లెస్, అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్కి తగ్గుతుంది, అదే టైం చేరుకోవడానికి 3 అవర్స్ మోర్ దెన్ పట్టింది. అదే చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఈజ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ లెస్ దెన్ ద టైమ్ నీడెడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇక్కడ అంతే. ఇక్కడ T2 అనుకుందాం టైము, 480 అదే కిలోమీటర్లు చేయడానికి. ఇక్కడ ఎంత మనకి, 8 కిలోమీటర్స్ కదా, అంటే ఎంత, ఎక్స్ మైనస్ 8 చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ మైనస్
8. ఇప్పుడు ఈ రెండింటిని మనకి ఎంత డిస్టెన్స్ కరెక్ట్గా ఎంత రావాలంటే టైం ఎంత కావాలంటే t1 - t2 చేస్తున్నాం. అప్పుడు ఎంత 480/x - 480/7 - 8 మాట ఈక్వల్ టు ఎన్ అవర్స్ మనకి 3 అవర్స్ కదా, సో 3కి ఈక్వల్ చేస్తున్నాం. ఎన్ అవర్స్ మనకి 3 అవర్స్ కాబట్టి t2 - t1 = 3 అవర్స్. ఇక్కడ ఒకటి రాసుకోండి, t2 - t1 = 3 అవర్స్. ఆ రెండింటికి అంటే 3 అవర్స్ టైం అనేది ఎక్స్ట్రా పడింది కాబట్టి అలా రాస్తున్నాను. ఈ రెండింటిలో కామన్గా ఏముంది, 480 ఉంది. సో 480 కామన్ తీస్తే 1/x - 1 - 1/x - 8 = 3. ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్. 1 × x - 8 ఎంత? సో ఫస్ట్ ఇలా చేద్దాం, x × 1 ఎంత? x - x - 8/x × x - 8 = 3. 480 ఇప్పుడు x ఈ మైనస్తో ఇంటూ చేస్తే -x + 8/x × x - 8ని అలాగే వదిలేస్తున్నాను, =3. ఈ x కి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది, ఈ డినామినేటర్లో ఉంది కదా, దీని అటువే పంపించేస్తున్నాను. 480 ఇక్కడ ఎంత మిగులుతుంది, 8 = 3 × దీన్ని ఇటువే పంపించండి, x² - x × 8 ఎంత? 8x. ఇప్పుడు 8ని 480తో మల్టిప్లికేషన్ చేద్దాం, ఎంత? 8 0 0 నెక్స్ట్ ఒక్క నిమిషం, ఈజీగా ఇంకో స్టెప్ చేద్దాం. ఈ 4 ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కదా, ఇటువే పంపించేద్దాం. 480 × 8 = x² - 8x. 3 1 0 3 160 0. ఇప్పుడు 8 × 160 ఎంత మనకి? 1 2 8 0 = x² - 8x. ఈ ప్లస్ ఇటువైపు వస్తే -x² - 8x - 1280 = 0. ఇలా చేస్తే, ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో చేస్తే సరిపోతుంది. సో దెర్ఫోర్ వేర్ ఎక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, అంతే. ఇది ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చండి, వేర్ ఎక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అన్నమాట. ఓకేనా, ఎక్స్ అనేది ఆ ట్రైన్ యొక్క స్పీడ్. మనం ఎక్స్ అనుకుంటే మనం ఇదంతా ఫామ్ చేయగలిగాం కదా, అంతే. చాలా సింపుల్, ఏం లేదు. t1 t2 తీసుకుంటూ ఆ రెండింటిని మైనస్ చేసి 3కి ఈక్వల్ చేస్తే మీకు సమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.